భగవాన్ రమణ మహర్షి చెప్పిన కథలు. విప్ర నారాయణ ప్రసంగ సమయంలో భగవాన్ ఈ కథను చెప్పారు. తమిళనాట తొండర్ అడిప్పొడి భక్తాగ్ర రేణువుగా ప్రసిద్ధుడైన ఇతను 12 మంది ఆళ్వారులలో ఒకడు. ఇతడే తెలుగునాట విప్రనారాయణగా సుపరిచితుడు. రంగనాథుని సేవకై జీవితమును అర్పించుకున్నవాడు. భక్తాంగ్ర రేణువు అనగా తనను భక్తుల పాదధూళిగా భావించువాడు. ఊరికి కొంత దూరంగా ఆయనకు ఒక పర్ణశాల. బ్రహ్మచారి కాబట్టే అట్టే ఆవశ్యకతలు లేవు. ఆహారం సమృద్ధిగా సమకూరేది. నిరంతర భగవదాయత్త చిత్తాన్ని ఆది చేరలేదు, అంటే మనోవ్యాధి. ఆది లేని తావును వ్యాధి చేరదు. నామామృత పానమత్తునికి కాలం కూడా చిత్తమవుతుంది. కాబట్టి సంబరం అతని ఇంటి పేరు. అటువంటి సంబరపు సందడిలో ఏర్పడింది ఓ చిన్న మడి. అందులో ఆరోగ్యంగా పెరిగిన తులసి వనం, మధ్య మధ్య చొరవ చేసుకుని దర్జాగా చోటు చేసుకున్న కనకాంబరాలు, గంధరాజాలు. వాటిని మాలలుగా కూర్చి రంగని అంగాంగముల యందు తీర్చి పేర్చుటకే అతని ఏకైక నిత్య కృత్యము. అలసట లేని పని, వ్యయం లేని వ్యవసాయం. ఇక అతడి ఫలసాయం ఎప్పటికీ నిష్ఫలం కానిది, చెడనిది. ఇలా కుదురుగా సాగిపోయేదే అతని జీవన స్రవంతి. కాలం ఒకే విధంగా ఉండదు, ఉంటే అది కాలం కాదు. ఒకనాడు వేశ్యలైన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వ్యాహ్యాళిగా ఆ వైపు వచ్చి విప్రనారాయణ ఆశ్రమానికి దగ్గరలోని వృక్షఛాయలో సేద తీరారు. అక్క రాత్రింబవళ్ళు మనసును శరీరాన్ని మలినపరుచుకుంటూ సాగించే ఈ జీవితంపై రోతపుడుతోంది. ఆ మహాత్ముణ్ణి చూడు, ఎంత పవిత్ర జీవనాన్ని సాగిస్తున్నాడో అంది చెల్లెలతో. ఏమో ఎవరికి తెలుసు, దూరపు కొండలు నునుపు తోస్తాయి. దగ్గరికి వెళితేనే దాని బండల బండారం బయటపడేది. శరీర చేష్టలను ఎలాగో నిగ్రహించినా మనసులో వాంఛలు విజృంభిస్తూ ఉండవచ్చు, వాటిని ఎవరు చూడగలరు అంది చెల్లి ప్రసంగాన్ని మొత్తం ప్రపంచాన్ని కాచి వడబోసినట్లు. నీ పడుపు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, చక్కటి సాధు పుంగవుణ్ణి పట్టుకుని అలా వదరడానికి జంకులేదుటే నీకు అంది అక్క. ఆ మగాళ్ళ తీరే అంతకతటే. నే కొత్తగా కనిపెట్టినదా ఏం, అయినా ఆ పిలక బాపడిపై నీకంత కనికరమేలా, కన్నేశావా చెప్పు అన్నది గడసరి చెల్లి. ఓసిని అసాధ్యం కూలా, నువ్వు బరితెంగించిన దానివే. నిప్పులా కనిపించే భక్తుణ్ణి చూస్తే నీకు ఏమీ పవిత్రభావం కలిగినట్లే లేదే అని నిష్ఠూరంగా పలికింది అక్క. ఎవరిని పరీక్షించినా కానీ అభిప్రాయపడరాదు, కావాలంటే నా మాట నిరూపించుకోగలను అని సవాల్ చేసింది జాణ. ఒంటిపైని నగా నట్ర అలంకారాలు రవికే ఇట్టే వలుచేసి అక్కకొచ్చి అక్కకిచ్చి ఇంటికి పొమ్మంది. ఉల్లిపొరలాంటి చీరతో ఉండిపోయింది. చాలాసేపటికి విప్రుడు ఆమెను చూశాడు. సమీపించి కారణం అడిగాడు. అభినయంలో పండిపోయిన వెలది తన గత జీవితపు దుర్గంధానికి రోతపడుతూ యతి జీవన సౌరభానికి ఆకర్షితురాలై వచ్చి చేరినట్లు, మరియు తన పాప పంకిల హృదయ ప్రక్షాళనకు యతి తులసి వనంలో సేవ చేసుకొనుటయే మార్గం అంది. కరిగిపోయిన విప్రుడు సమ్మతించాడు. ఆమె పొంగిపోయినట్లు నటించి అతని పాదాలను అర్చించి తులసి వనాన్ని కంటికి రెప్పలా చూసుకోసాగింది. అతి త్వరలోనే యతి సానుభూతిని చూరగొంది. రాత్రులు విప్రుని కుటీరం బయట నిద్రించేది. వర్ష ఋతువు ప్రవేశించింది. ఒక రాత్రి సన్నగా మొదలైన జల్లు కుండపోతగా మారింది. శ్రీదేవి కేశాలలోని బంగారు జీరవలే ఆకాశంలో విద్యుల్లతలు. చలి ఎముకలను తాకుతోంది. ఉన్న ఒకే పలచని వస్త్రం తడిసిపోగా ఆమె కొంగును పిండుకుంటూ కుటీరం చూరకొంగి వంగి నిలబడింది. పొడిగాటి కేశాలు గాలికి ఎగురుతున్నాయి. విప్రుడు ఆమెను చూశాడు. ఏమి చేయాలో తోచక లోపలికి రమ్మన్నాడు. తన దోవతిని ఇచ్చి బట్ట మార్చుకోమన్నాడు. ఆమె అతడి ఎదురుగానే ఆ పనిచేసింది. అతడు అటు తిరిగి పడుకున్నాడు. ఆమె అతని పాదాలపై క్రమేపి ఒకటయ్యారు. మర్నాడు ఆమె ఏమీ జరగనట్లే వెళ్ళి తోటలో పనిసాగించింది. కొన్ని రోజులు అలాగే చేసి ఒకనాడు స్వంత ఇంటికి వెళ్ళిపోయింది. విప్రుడు ఆమె కోసం చూసి చూసి సరాసరి ఊళ్ళో ఆమె ఇంటికే వెళ్ళాడు. రతిసుఖాలు అందించింది ఆమె. అతను అక్కడే స్థిరపడ్డాడు. ఏనాడు స్వామికి తులసిమాలలు సమర్పించడం, ఇతర కైంకర్యాలు మానలేదు. అయితే ఊరంతా అతని ప్రవర్తనకు అసహించుకోసాగారు. చూసావా నా సామర్థ్యం అంది చెల్లి అక్కతో. బాగుంది సంబరం, నరకానికి సిద్ధం కా అని శపించింది అక్క విరగబడి నవ్వింది చెల్లి. భయం భక్తి బొత్తిగా లేకుండా రంగనాథస్వామి ఇదంతా గమనిస్తున్నాడు. భక్తుణ్ణి సన్మార్గంలో పెట్టి అతని నిష్ఠుర నిష్టను లోకానికి ఎరుకపరచాలనుకున్నాడు. ఓసారి విప్రుని రూపం ధరించి వేశ్యను కలిశాడు.
రహస్యంగా రంగనాథస్వామి విగ్రహం పైన గల నగ ఒకటే ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఎవరికి చూపక ఇంట్లోనే ధరించమని చెప్పి వెళ్ళిపోయాడు తన నిజమందిరానికి. వేశ్య ఇంటి పని మనిషి చూసింది ఈ సంగతి. రంగని గుడిలో నగ మాయమైంది. ఆచూకీ తెలిపిన వారికి గొప్ప బహుమతి ప్రకటించారు. పరిచారిక వెళ్ళి ఆచూకీ చెప్పి బహుమతి కొట్టేసింది. రాజోద్యోగులు వేశ్యను విచారిస్తే ఆ నగ తనకు ఇచ్చింది యతి అని విశ్వసింపచేసింది. పని మనిషి సాక్ష్యం చెప్పింది. విప్రుని బంధించి విచారించకుండా శిక్షను అమలు చేయబోయారు. అప్పుడు అశరీరవాణి పలికింది, ఆ పని చేసింది నేనే, యతిని వదలండి అని. ప్రజలంతా విస్తుపోయారు. అంతా విప్రునికి మొక్కి జయ జయధ్వానాలు చేశారు. తన పూర్వ కుటీరానికి వెళ్ళి తిరిగి ఉత్తమ భాగవత జీవితాన్ని గడిపాడా విప్రనారాయణుడు.